మధు రాలేదు. మధుకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. ఏం చేస్తాం? ఏంటి చిన్నగా నన్ను బయటికి పంపించాలని చూస్తున్నావు? ఏంటి మ్యాటర్? ఎందుకు పనికి రాని వాడితో బ్రతకడం నా వల్ల కాదు. మొదవై బయటికి. అత్తయ్య ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు. అత్తయ్య ఒంటరిగా దొరికింది, దీన్ని కదిలిస్తే మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. ఏంటి ప్రియా, నువ్వు కూరగాయలు కట్ చేస్తున్నావేంటి? మధు ఏది? తన కిందేదో పనిలో ఉందిలే. అయినా నువ్వు ఈ పనులన్నీ చేయడం ఏంటి? చేస్తే తప్పే ఉంది. అంటే ఈ పనులన్నీ చూసుకోవడానికి సుబ్బయ్య ఉన్నాడు కదా? ఇంతకాలం అంటే మేం లేం కాబట్టి సుబ్బయ్య వంట పెట్టాడు. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు వచ్చి కూడా మేం వంట చేయకపోతే ఎలా? అయినా నాకు ఇవన్నీ అలవాటే. ఈరోజు అలవాటని మొదలు పెడితే రేపు ఇదే నీ డ్యూటీగా మారిపోతుంది. అంటే? అంటే నీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు ఇంటి పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేస్తే ఎలా? ఇద్దరు కోడళ్ళు ఉంటే ఇద్దరు పంచుకోవాలి, మొత్తం భారమంతా నీ మీదనే వదిలేస్తే ఎలా? ఎంత ఒకవేళ తన గొప్పింటి నుంచి వచ్చినా మధు కూడా నీలాగే ఇంటి కోడలు, తనకు కూడా ఇంటి బాధ్యతలుంటాయి. నీతో పాటు పనులు షేర్ చేసుకోవచ్చు కదా ప్రియా. మధు ఎప్పుడు అలా బిహేవ్ చేయదే. తను ఎంత గొప్పింటి నుంచి వచ్చినా చక్కగా అందరితో కలిసిపోతుంది, ఎప్పుడు తన అహంకారం ప్రదర్శించదు. అది సరే ప్రియా, కానీ నీ చేత ఇలా ఇంటి పనులు చేయించడం వెనుక మధు హస్తం లేదంటావా? ఎంతైనా నీ వెనక అడిగే వాళ్ళు లేరు కదా, దాన్నేమైనా తన అడ్వాంటేజ్ గా తీసుకుంటుందేమో అని నా అనుమానం. మధు అక్క గురించి సరిగ్గా తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. అక్క చాలా మంచిది, ఒకవేళ నిజంగా ఇంటి పనులన్నీ నన్నే చేయమని చెప్తే నాకంతకంటే మించిన ఆనందమేమీ లేదు. నిన్నటిదాకా నాకంటూ ఎవ్వరూ లేరు, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే. నా వాళ్ళకి నేను వండి పెట్టుకోవడంలో నాకెటువంటి బాధ లేదు. అబ్బో, దీనికి ఇంటి పనుల మీద విపరీతమైన అభిమానం ఉంది, దీన్ని దారికి తేవడం కష్టమే. సర్లే ప్రియా, నీకు ఇష్టమైతే ఇక ఇబ్బంది ఏముంది? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మధు ఏం చేస్తున్నావు? స్వెటర్ అల్లుతున్నా నందిని. అది కనిపిస్తూనే ఉందిలే, అది ఎవరికి అని? పుట్టబోయే మా ఇద్దరు బేబీల కోసం. అంటే ప్రియకి పుట్టబోయే బిడ్డకు కూడా నువ్వే స్వెటర్ అల్లుతున్నావా? అవును. నిజంగా నీది ఎంత మంచి మనసు మధు, ఎంతైనా నీది చాలా జాలిగుండే. అదేంటి సడన్ గా నన్ను పొగిడేస్తున్నావు? ఇది పొగిడత కాదు మధు, నా మనసు కనిపించింది చెప్తున్నాను. నిజంగా నువ్వు జాలి చూపించకపోతే నేను ఈరోజు ఇంట్లో ఉండేదాన్నేనా చెప్పు. నాన్న లేడు, ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. నమ్ముకున్న మనిషి చంపుతానని వెంటపడ్డాడు. నేను చేసిన పనులకు నన్నెవ్వరూ ఆదరించరు అనుకున్నాను, కానీ నువ్వు ఆదరించావు మధు, నన్ను నీ ఇంట్లోకి చేరనిచ్చావు. ఆపదలో ఉన్న ఆడపిల్లని అలా ఎలా వదిలేస్తాను? అందులోనూ నువ్వు ఈ ఇంటి మేనకోడలివి కదా. పరిస్థితులు బాగోలేనప్పుడు అయిన వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? నన్ను ఇంట్లో నుంచి బయటికి తోసేసి ఎంత నటిస్తున్నావే. నిజమే మధు, శత్రువులైనా అభిమానించే గొప్ప మనసు నీకు ఆ దేవుడిచ్చాడు. అవును, నువ్వేది చేసినా నీతో పాటుగా ప్రియ కూడా కలిపి చేస్తావు కదా. అవును, మరి ప్రియ ఎందుకు నిన్ను సపరేట్ చేసి మాట్లాడుతుంది?
అవునా? ఏం మాట్లాడుతుంది? ఆ అదే ప్రియ అక్కడ కూరగాయలు కట్ చేస్తుంటే ఏంటో ఈ ఇంటికి నేను ఒక్కదాన్నే కోడలైనట్లు ఇంటి పనులన్నీ నేనే చేయాలా అంటుంది. నువ్విక్కడ తన బిడ్డకు కూడా స్వెటర్ అల్లుతున్నావు కదా, మరి ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా తను ఎందుకు నీతో పోటీ పెట్టుకుంటుంది? లేదే, ప్రియాలాంటి మనిషి కాదే, తను ఎప్పుడూ అలా ఆలోచించదే. నీతో వచ్చిన చిక్కే ఇది మధు. అందరినీ మంచి వాళ్ళు అనుకుంటావు, ఎవరిదాకో ఎందుకు? నేనే ఎన్ని తప్పులు చేస్తుంటాను, మరి నన్నే క్షమించిన దానివి. తనని ఆ మాత్రం వెనకేసుకుని రావడంలో తప్పేముందులే. కానీ చిన్న చిన్న విషయాలకి కూడా ప్రియ ఇలా ఫీల్ అవడం నాకు నచ్చలేదు. అసలు నువ్వు ఆనంద్ బావ పోనుకోకపోతే ప్రియకి ఈరోజు ఇంట్లో స్థానం దక్కేదేనా? అయినా పుట్టుకతోనే కోటేశ్వరాలు అయినా నీతోటి తనకి పోటీ ఏంటి చెప్పు. లేదు నందిని, పాపం తనేదో అలసట మీద ఏదైనా అంటే నువ్వు మరోలా అర్థం చేసుకుని ఉంటావు. కానీ ప్రియ చాలా మంచి మనిషి, అలా అనుకునే రకం కాదు. వదిలే. అంతేలే, నీకు ఫీల్ లేకపోతే మంచిదే కదా. ఉంటాను. సొంత చెల్లెల్ని వెనకేసుకుని వచ్చినట్లు ఎంత వెనకేసుకుని వస్తున్నావే. దీనికి ఈ డోస్ చాలదు, ఇంకా పెంచుతా. మీ ఇద్దరి మధ్యన పోగ పెడతా. ఏమా మధు, ఎంతవరకు వచ్చిందా స్వెట్టర్? ఇంకా టైం పడుతుంది అత్తయ్య. ఓ అవును, ప్రియా ఏది? రూమ్ క్లీనింగ్ ఏదో ఉందంటత్తయ్య. ఈ పనులన్నీ చెయ్యొద్దమ్మా అంటే వినదు కదా. అది సరేగాని, ఇంతకీ నీకు గులాబ్ జాములంటే ఇష్టమే కదా. ఇష్టమే, కాని ఇప్పుడు దాని గురించి ఎందుకత్తయ్య? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో గులాబ్ జాములు చేస్తున్నాం కాబట్టి. అవునా? ఆ స్వయంగా నేనే చేసి పెడతాను. నువ్వు తినగలిగినవన్నీ తినేసి మిగిలినవి అందరికీ పంచేయాలి. అర్థమైందా సుబ్బయ్య? అమ్మా, ఇంట్లో గులాబ్ జామ్ చేయడానికి కావలసినవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయమ్మా, చేసేయమంటారా? నువ్వు చేయడం కాదు, నేను చేస్తాను. అత్తయ్య మీకెందుకండి శ్రమ? నా ఇంటి వారసుణ్ణి శ్రమ అవుతుందని నువ్వు మొయ్యకుండా ఉన్నావా చెప్పు. నా కోసం ఇంత చేస్తుంటే నీకోసం ఆ మాత్రం చేయనా? నువ్వలా కూర్చో, గులాబ్ జామ్ చేసి నేను పిలుస్తాను. గులాబ్ జాములు చేస్తావా ముసల్దానా? ఉండు, నిస్సంగా చెప్తాను. ఏంటి ప్రియా, నువ్వు ఈ పనులు చేస్తున్నావేంటి? చేస్తే తప్పేంటి, ఇది మన ఇంటి పనే కదా. నువ్వు మాత్రం మన అనే మాట అంటావు, కానీ ఇంట్లో ఎవ్వరూ నిన్ను మాత్రం కలుపుకోరు కదా. అదేంటి? నేను అదే అడుగుతున్నాను, అదేంటి అని. అసలు ఇంట్లో ఏదైనా సరే నీకోసం చేస్తారా? అంటే? అదే, నీకిష్టమైనవి వండి పెట్టడం గాని నీకిష్టమైనవి కొనడం గాని ఇలాంటివి ఏమైనా చేశారా? నేనెప్పుడూ నాకిది కావాలి అని అడగలేదు. నువ్వు అడిగినా చెయ్యర్లే ప్రియా. అదే మధుకైతే తనకేది కావాలో తనకి ఏది ఇష్టమో తెలుసుకుని మరీ చేస్తారు, కానీ నీ గురించే అడగరు. ఎందుకంటే నువ్వు అనాథివి కదా, నీ గురించి అడిగే వాళ్ళే లేరు. ఏం మాట్లాడుతున్నావు నందిని? నేను చెప్పేది నిజం. కింద మీ అత్తయ్య మధుకిష్టమని చక్కగా గులాబ్ జాములు చేసి పెడుతుంది, ఆవిడ తినగా మిగిలినవి నీకు పెడుతుంది. ఏ, నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా, మరి నీకు కూడా ఏం కావాలో చేసి పెడితే ఏం పోయిందంట? కనీసం ఏదైనా కావాలని అడిగిందా? లేదు,
కానీ నువ్వు మాత్రం అందర్ని నావాలు నావాలు అనుకుంటూ అందరితో కలిసిపోవాలి అంటావు. నన్ను బాగానే చూసుకుంటున్నారు కదా, ఇంకేంటి? ఇదేనా చూసుకోవడం అంటే? నువ్వెన్నైనా చెప్పు ప్రియా, నిన్ను మధుని చూసుకునే దానిలో చాలా తేడా ఉంది. ఎంతైనా మధుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ నీకివ్వట్లేదు. కానీ నిజం చెప్పాలంటే నువ్వే ఇంటికి అసలు కొడలివి. ఆ ఆనంద్ మధులు మధ్యలో వచ్చారు. డబ్బున్న ఇంటి నుంచి వచ్చిందని ఆ మధుని అంత బాగా చూసుకుంటున్నారు, గాని నిన్నెందుకు అలా చూసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదమ్మా. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో వాళ్ళకి తెలియాలి. అంటే గొడవ పడాలా? చచ్చా, మనం ఎప్పుడు నోరు జారకూడదు. అలా నోరు జారడం వల్ల మనకు ఉన్న మంచి పేరు పోతుంది ప్రియా. అలా వాగడం వల్లే కదా అందరూ నన్ను రాక్షసులా చూశారు. కానీ నువ్వు హట్టైన విషయం అత్తయ్యకి మధుకి తెలియాలి. దానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే, ఇప్పుడు నీకు గులాబ్ జాములు పెడుతుంది కదా, అది నువ్వు తినడానికి వీల్లేదన్నమాట. తల్లిదండ్రులు లేని పిల్లని నిన్ను మరింత బాగా చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం మీ అత్తయ్యకి రావాలి కదా, ఏమంటావు? అలాగే, నేను తినను. అది అలా ఉండాలి. వెళ్ళు, వెళ్ళి గట్టిగా నిలది. వెళ్ళు. నాన్న సిద్ధు, ఆనంద్, ఏంటమ్మా? గులాబ్ జామ్ చేశాన్రా. వావ్, ఇవంటే మధు చాలా ఇష్టం అమ్మా. అందుకే చేశాన్రా. మధు రా ప్రియా, అమ్మ మన కోసం గులాబ్ జాములు చేసింది. రామా ప్రియా, తిను ఇదిగో. ఏమా చాలా బాగుంటుంది ప్రియా, మా అమ్మ చేసిందంటే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. దా తిను. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? అవునత్తయ్యా, నాకు ఆ గులాబ్ జామ్ అంటే పడదు. మరి ఎవరికి ఇష్టమని చేశారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది తినడం ఇష్టం లేదు. అదేంటి ప్రియా, కొంచెం తినచ్చు కదా, అమ్మ కష్టపడి చేసింది. ప్లీజ్ కొంచెం టేస్ట్ చూడు. ఇష్టం లేదంటే ఎందుకండి బలవంతం చేస్తారు? నాకు ఇష్టమైన పెడితే తింటాను, కానీ ఇష్టం లేదు అంటుంటే ఇలా వెంట పడతారేంటి? అంతకుముందు ఎప్పుడు గులాబ్ జాములు తినలేదా? ఎప్పుడు తినలేదన్నట్టు మాట్లాడతావేంటి? అప్పుడు తిన్నానండి, కానీ ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నానుగా. అయినా నా ఇష్టం ఏంటో ఎవరైనా అడిగి చేశారా? లేదు కదా, మరి ఇప్పుడెందుకు ఇంత బలవంతం చేస్తున్నారు? ప్రియా, సిద్ధు ఆగ్రా, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటుంటే ఎందుకలా బలవంతం చేస్తావు? వదిలే, అది కాదన్నయ్యా. పోనీ, నీకేం కావాలో చెప్తే అదే చేసేదాన్ని కదా. ఆ విషయం మీరు ఇప్పుడు అడుగుతున్నారు, కానీ ముందు అడగలేదు కదా అత్తయ్యా. పోన్లే, ఇప్పుడు చెప్పమ్మా, నీకేం కావాలి? ఏం కావాలో అని ఇప్పుడు అడగడం కాదత్తయ్యా. ఆ గులాబ్ జాములు చేసే ముందు నన్ను కూడా ఒక మాట అడిగుంటే బాగుండేది.
ఇప్పుడు నేను ఏదైనా అడిగితే కావాలని అడిగినట్టు ఉంటుంది గాని ఇష్టంతో అడిగినట్టు ఉండదు అత్తయ్య। అయినా ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునే తీరిక నా ఇష్ట ఇష్టాలు పట్టించుకునే ఓపిక ఎవరుకుంటుంది। प्रिया प्रिया सिद्धु इंट्लो तन चाला लोनली गा फील अवुतुंदिरा तन मनसुलो ये उंदो तेलुसुकोनी एं कावालो तीसुकोच्चि इव्वाल्सिन बाध्यत नीदेरा तन ओट्टि मनिषि कूडा कादु एप्पुडु एदि तिनालनिपिस्तुंदो దేని మీదకి మనసు వెళ్తుందో భర్తగా నువ్వే అడిగి తెలుసుకోవాలి। ఇంకెప్పుడు ప్రియ అలా ఫీల్ అవకుండా చూసుకో। సర్లే మమ్మదు నువ్వు తిను ఉత్తత్తయ్య। ఏమైందమ్మా? నాకు తినబుద్ధి కావడం లేదు। అదేంటి తల్లి, నీకు ఇష్టమని చేస్తే నువ్వే తిననంటే ఎలాగా? ప్రియాల అంటే నేను మాత్రం ఎలా తినేదత్తయ్య? పాపం తనకు కూడా ఈ టైంలో ఏదో తినాలని ఉంటుంది। మనం తన గురించి పట్టించుకోకుండా నేను ఇలా తినడం వదిలేండి అత్తయ్య। అమ్మ మధు, ఏమైంది వీళ్ళందరికి? ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయాలు, ఈ ఇబ్బందులేంటి? మీ ఇంట్లో మొసలం మొదలైందే ముసల్దానా? అయిపోయింది, నీ కోడళ్ళు కొట్టుకోవడానికి దారి చేశాను, ఇక ఈ ఇల్లు నరకమే। నాకు వద్దత్తయ్య। మరి ఎవరికి ఇష్టం చేశారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది తినడం ఇష్టం లేదు। రామమధు రామమధు, మీరు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదేంటి అత్తయ్య? తినాలనిపించలేదమ్మా, అందుకే ఈ ఫ్రూట్స్ తెచ్చాను, తినండి అత్తయ్య। వద్దమ్మా। ఏంటి అత్తయ్య మీరు వద్దంటే ఎలా చెప్పండి? మీరు తినకుండా ఉంటే మాకెలా ఉంటుంది చెప్పండి? నా మాట వినండి, తినండి అత్తయ్య। ఎలాగ తినమంటావు చెప్పు? నీకు ఇష్టమైన గులాబ్ జామున్స్ నువ్వు తినగలిగావా? అంతేనమ్మా, మనసు బాగా లేకపోతే ఎంత ఇష్టమైనదైనా సరే వెగటుగా అనిపిస్తుంది। ప్రియ అన్న మాటలు, తన ప్రవర్తన మనసుకి చాలా బాధ కలిగించింది మధు। అవునా? మరి నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టావు కదా, మరి నాకెంత బాధగా ఉండాలి? అత్తయ్య, ప్రియ మాటల గురించి మీరు ఇంత బాధపడాలా? తనకేం తెలియదు అత్తయ్య, ఏదో బాధలోనూ ఆవేశంలోనూ మాట్లాడింది, తర్వాత వేలు చూసుకొని నేను ప్రియతో మాట్లాడతాను అత్తయ్య, తను చెప్తే అర్థం చేసుకుంటుంది అత్తయ్య। ఏం అర్థం చేసుకుంటుందో ఏమిటో అమ్మా, ప్రశాంతంగా సాగిపోతున్న మన జీవితాల్లో ఈ రోజు జరిగిన సంఘటన ఓ పెద్ద కుదుపుకి గురి చేసినట్టు అయింది। పాపం చిన్నప్పటి నుంచి ప్రియకి నానే వాళ్ళు ఎవరు లేకుండా పెరిగింది, పెళ్ళై ఈ ఇంటికి కోడలుగా వచ్చాక మనమందరం తన మనుషులుగానే అనుకుంది, ప్రియకి ఏం కావాలో అన్ని మనమే దగ్గరుండి చూసుకుంటాం అనుకుంటుంది। అలాంటిది తన ఇష్టాయిష్టాలు అడగకుండా ఆ గులాబ్ జామ్ ఇచ్చేసరికి
ఒక్కసారిగా కోపం వచ్చింటుంది అత్తయ్య. దాని కోపం అంటారు, కుళ్ళు అంటారు, నాకు అర్థం కావటం లేదమ్మా. ఎవరికి ఇష్టం చేశారు అనడానికి, నాకు ఇష్టం లేదు అత్తయ్య అనడానికి మధ్య చాలా తేడా ఉందమ్మా. నా కోడళ్ళిద్దరు తోడి కోడళ్ళలా కాకుండా సొంత అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి ఉంటారు అనుకున్నాను. కానీ ఇలా చిన్న విషయానికే మాటలు అనుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తారు అని అనుకోలేదమ్మా. మీరు బాధపడకండి అత్తయ్య, ప్రియ ఏం అలాంటి మనిషి కాదు. ఏదో అనుకోకుండా ఆ క్షణంలో అలా అనిపించుండొచ్చు, ఆ తర్వాత తను చాలా బాధపడి ఉంటుంది. అయినా ఇప్పుడు అసలు ఏం జరిగింది చెప్పండి, నాకు ఇష్టమైనవి ఏవైనా చేసి పెట్టండి, నా ఇష్టాయిష్టాలు అడిగి తెలుసుకోండి అంది. అంతేనా? అవి తను అడగడంలో తప్పు లేదు కదా, మనల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతుంది. నాకిది కావాలి అని అడగడంలో తప్పు లేదమ్మా, కానీ అడిగే విధానంలోనే తప్పు కనిపిస్తుంది. ఇది మొదట్లోనే తుంచకపోతే మరింత పెరిగి చివరకు మన కుటుంబం విడిపోవడానికి కారణం కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు అత్తయ్య, నా మాట నమ్మండి. చా, నేనుండేదెందుకు ఈ కుటుంబాన్ని విడదీయడానికే. పర్లేదు, నేను పెట్టిన ఫిట్టింగ్ బాగానే పనిచేస్తుంది, ఇంకాస్త డోస్ పెంచాలి. పెంచుతా. నా ఇష్టాయిష్టాల గురించి ఎవరు పట్టించుకోరా? అంటే నేను ఏంటి కోడలు అనుకుంటున్నారా, పని మనిషి అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఏంటి సుబ్బయ్య, ఏమైంది? ఏమైందో నన్ను అడగండి, నేను చెప్తాను. ఈ ఇంట్లో మాకు అసలు స్థానం ఉందా లేదా అంతా వాళ్ల పెత్తనవేనా? నేను మా ఆయన ఈ ఇంట్లో ఎందుకు పనికిరాని మనుషులాగా కనిపిస్తున్నామా?